Are you ready? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన పిల్లల మీద మీ ఆత్మను కుమ్మరించండి దేవా. ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన పిల్లల మీద మీ ఆత్మను కుమ్మరించండి దేవా. నాతో పాటు చెప్పండి మన ప్రసంగం అంశం యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన పిల్లల మీద మీ ఆత్మను కుమ్మరించండి దేవా. ఇశ్రాయేలు ప్రజలు వేదనతో ఉన్నారు, భయముతో ఉన్నారు, ఎటు చూసినా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళకి అర్థం కావట్లా. ఇటువంటి టైంలో దేవాది దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నేను మీ యొక్క ప్రతి సీజన్స్లో నేను ఉంటా, మీ ప్రతి కాలాల్లో నేను ఉంటా, ప్రతికూల పరిస్థితుల్లో నేను మీతో ఉంటా అని దేవుడు వారితో వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు. యెషయా గ్రంథం 43:1-2, 3 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదని, నదులబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. దేవాది దేవుడు అన్నాడు, భయపడకండి, జలములబడి వెళ్తున్నప్పుడు నేను నీకు తోడే ఉంటా, ఆ సీజన్లో నేను తోడే ఉంటా, నదులబడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, ఆ సీజన్లో నేను ఉంటా, అగ్నిగుండా వెళ్తున్నప్పుడు అవి నిన్ను కాల్చజాలవు, ఆ సీజన్లో కూడా నేను ఉంటా, నువ్వు నా సొత్తు, భయపడకు. వారు అది మాత్రమే కాదు వాళ్ళ భయం, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి భయం. ఎందుకు భయం తెలుసా? దేవా, మేము పెరిగిన వాతావరణం వేరే, ఇప్పుడు మా పిల్లలు పెరుగుతున్న వాతావరణం వేరే, మేము ఎదుర్కొన్న సవాళ్ళు వేరే, మా పిల్లలు ఎదుర్కొన్న సవాళ్ళు వేరే, మేము చూసిన పాపపు క్రియలు వేరే, మా పిల్లలు ఎదుర్కొనే పాపపు క్రియలు వేరే, మేము ఉన్నప్పుడు మనుషుల గుణం వేరే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయ్యా, మేము పట్టుకున్న ధర్మశాస్త్రాన్ని మా బిడ్డలు పట్టుకోవాలి దేవా, మేము వెంబడించిన యేసయ్యని వారు కూడా వెంబడించాలి ప్రభువా. తండ్రి, దారి తప్పి తొలగిపోయే మార్గాలు ఎన్నెన్నో కోకొల్లగా కనబడుతున్నాయి ప్రభువా, మాకు భయమేస్తుంది, మా బిడ్డలు నీ దగ్గర నుండి వెళ్ళిపోతారేమో, నిన్ను తృణీకరిస్తారేమో. సర్వశక్తిగల దేవుడు ఇంటర్వీన్ అయ్యి, సర్వశక్తిగల దేవుడు జోక్యం చేసుకుని వాళ్ళతో ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట. యెషయా గ్రంథం 44:1-3 అయినను నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవగు చార్లీ జేకబ్, సజీవ్ బాబు మీ పేరు పెట్టుకోండి, నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషురూను భయపడకుము. ఇప్పుడు గట్టిగా, నేను దప్పిక గలవాని మీద, నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను
కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నువ్వు భయపడక్కర్లా, నా ఆత్మను నీ పాప మీద పంపిస్తా, నా ఆత్మను నీ కుమార్తె మీద పంపిస్తా, నా ఆత్మను నీ కుమారుడి మీద పంపిస్తా, నా ఆత్మను నీ కుమార్తె మీద పంపిస్తా. వాణ్ణి పవిత్రంగా ఉంచేటట్లుగా నా ఆత్మ బాధ్యత తీసుకోబోతుంది. ఈ పగటి వేళ ఎటువంటి మలిన లోకములో నువ్వు జీవిస్తున్నా, నిన్ను పట్టుకున్న దేవుడు, నీ మీద ఆత్మ ఉంచిన దేవుడు, నీలో ఆత్మ నుంచిన దేవుడు నీ బిడ్డ విషయములో, నీ పిల్లల విషయములో, వక్ర లోకములో, చండాల లోకములో, పాపిష్టి లోకములో నా ఆత్మతో నీ బిడ్డను నేను కంచవేస్తా. భయపడకు, ఆత్మదేవుడు చేసే కార్యాలు గొప్పవి. జలములపై దేవుని ఆత్మ అల్లాడింది, వాక్కు పలకగానే ఆత్మదేవుడు కార్యం చేసి ఒకటో రోజు 2, 3, 4, 5, 6 అద్భుతమైన సృష్టిని బయట తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు, జ్ఞానమిస్తాడు, బలమునిస్తాడు. యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, నీ బిడ్డల మీద నిలుపుతా యెహోవా ఆత్మ. అందరు స్క్రీన్ వైపు చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకాలు అంటే ఆ దానికి అర్థం ఏంటంటే ఏది చెడు ఏది మంచి అర్థమయ్యేటట్టు నేను చేపిస్తా, జ్ఞానం నేను అనుగ్రహిస్తా, వివేకం నేను బిడ్డలకు అనుగ్రహిస్తా, ఆలోచన కొత్త కొత్త ఐడియాలు నేను ఇస్తా, వాళ్ళకి బలమునిస్తా, తెలివినిస్తా, భయము ఆత్మ నేనిస్తా. ఏ భయము? దేవుని యందు భయభక్తులు కలిగి నివసించడానికి జీవించడానికి నా ఆత్మను వాళ్ళ మీద పంపిస్తా. హల్లెలూయా. అమ్మ దగ్గర లేకపోయినా, నాన్న దగ్గర లేకపోయినా, అమ్మ దగ్గర లేకపోయినా, నాన్న దగ్గర లేకపోయినా, నా యేసయ్య నాతో ఉన్నాడు అన్న భయముతో జీవించి ఉన్నత శిఖరాలు తీసుకురాగలిగిన వాడు ఆయన. ఇక్కడ యెషయ్య ప్రవక్త చెప్తున్నది ఏంటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. పిల్లల విషయంలో భయపడుతున్న వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. అక్కడ చెప్తున్నది ఏంటంటే, ఒక రైతు పొలాన్ని దున్నుతాడు, దున్ని విత్తనాలు విత్తుతాడు, నాటుతాడు, నాటి అది ఎంత సారవంతమైన విత్తనమైనా నీళ్లు లేకపోతే, వర్షం లేకపోతే చిగురు రాదు. తద్వారా ఈయన కష్టపడింది, రైతు గారు కష్టపడింది, నష్టమైపోద్ది. దేవా, పొలము దున్నాం, విత్తనాలు విత్తాం, కానీ నీళ్లు లేక, వర్షము లేక, చిగురు చూడట్లా, పింద చూడట్లా, పూలు చూడట్లా, ఫలాలు చూడట్లా, మేము కష్టపడిందంతా వృధా అయిపోయిందయ్యా. ఈ తల్లిదండ్రులు చెప్పేదేంటి తెలుసా? మా వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించావు, మా కుటుంబ సంసార జీవితాన్ని ఆశీర్వదించావు, బిడ్డలు పెరిగారు, బారుగా ఉన్నారు, లావుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, వ్యత్యాసమైన ఆకారములో ఉన్నారు, కానీ మాకు ప్రయోజనకరముగా లేరయ్యా, దీవెనకరంగా లేరయ్యా. ఎవడ దారి వాడిది ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తున్నాడు. ఎవడి దారి వాడిదయ్యా, ప్రయోజనంగా లేరయ్యా. ఒక రైతు వేదన పడినట్లుగా ఈ తల్లిదండ్రులు వేదన పడితే, ఒక ఆ పొలం మీద నీళ్లు పంపించగా
వర్షం పంపించగా ఆ సారవంతమైన విత్తనం చిగురించి మొక్కగా మారి పిందలొచ్చి పూలొచ్చి ఫలాలొచ్చి ఎలా ప్రయోజనకరంగా మారినయో సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నీ బిడ్డల మీద నా ఆత్మను పంపిస్తా. ఆత్మను పంపించగానే ప్రయోజనకరంగా లేని నీ బిడ్డలు చిగురించబోతున్నారు, పింద వేయబోతున్నారు, పూలు రాబోతున్నాయి, ఫలాలు రాబోతున్నాయి. ఏ పిల్లలను చూసి ఏడ్చావో వాళ్ళ దీవెనను అనుభవించబోతున్నావు, వాళ్ళ దీవెనను కొయ్యబోతున్నావు, వాళ్ళ దీవెనలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు.